మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిఏ. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ లెసన్స్ సెప్టెంబర్ 1 నుంచి పాఠశాల విద్యార్థులకు మరియు కళాశాల విద్యార్థులకు అయితే డీడీ యాదగిరి ఛానల్, అదేవిధంగా టీశాట్ విద్యా ఛానల్లో ప్రసారం అవుతున్నాయి. అయితే వీటికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది కూడా మనకు ఎప్పటికప్పుడు మరి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఎప్పుడైతే టైమింగ్స్ ఉంటాయో ఆ టైమింగ్స్ కంటే ముందే మనము ఆ లైవ్ వచ్చే సమయానికంటే ముందే, సో ఆ వీడియోస్కి సంబంధించినటువంటి అంటే ఆ డిజిటల్ పాటలకు సంబంధించినటువంటి లింక్స్ అనేది మనం ఏ విధంగా తెలుసుకోవాలి, సో తెలుసుకొని వాటిని మనం స్టూడెంట్స్కి ఏ విధంగా షేర్ చేయాలి గ్రూప్లలో అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, దీనికోసం మనము మన మొబైల్లో ఉన్నటువంటి యూట్యూబ్ అప్లికేషన్ని మనం ఓపెన్ చేయాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ పైన యూట్యూబ్ అప్లికేషన్ ఉంది. సో దాన్ని టచ్ చేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు పైన అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సర్చ్ సింబల్ ఉంది. సో ఇక్కడికి వెళ్ళి నేను డీడీ యాదగిరి అని చెప్పేసి లైవ్ అని వస్తుంది కదా, సో ఇది టచ్ చేస్తున్నాను. సో టచ్ చేస్తే ఇక్కడ మనకు చూడవచ్చు డీడీ యాదగిరి తెలంగాణ ఉంది కదా, సో దీన్ని టచ్ చేయండి. సో టచ్ చేస్తే మనకు ఇక్కడ మీరు చూడవచ్చు హోమ్, వీడియోస్, ప్లేలిస్టు, కమ్యూనిటీ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ కమ్యూనిటీలో మనకు అంటే రేపు జరగబోయే షెడ్యూల్ని వాళ్ళు ఒకరోజు ముందుగానే ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్లో వాళ్ళు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇక్కడ షెడ్యూల్ ఫర్ డిజిటల్ లెసన్స్ ఫర్ ఇంటర్మీడియట్ అని చెప్పేసి ఇక్కడ ఉంచడం జరిగింది. సో దీనికన్నా మనం కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు షెడ్యూల్ ఫర్ డిజిటల్ లెసన్స్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నవంబర్ 11, 2020 అంటే రేపు జరిగేది ఈరోజే ఉంచడం జరుగుతుంది. సో ఇది చూడగా 15 అవర్స్ ఏగో అంటే నిన్ననే వీళ్ళు ఇక్కడ ఉంచడం జరిగింది. సో దీన్ని మనం షేర్ చేయాలనుకుంటే ఇట్లా దీన్ని టచ్ చేస్తే మనకి ఇంకొంచెం పెద్దగా వస్తుంది. సో దీన్ని మనం ఇట్లా స్క్రీన్ షాట్ తీయొచ్చు. మనకు తెలుసు మొబైల్లో స్క్రీన్ షాట్ తీయాలంటే పవర్ బటను, వాల్యూమ్ డౌన్ బటను ఒకేసారి ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ వస్తుంది. సో దీన్ని టచ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కింద మనకు మీరు అబ్జర్వ్ చేస్తే ఎడిట్ బటన్ ఉంది. సో ఇక్కడ ఎడిట్ బటన్ని టచ్ చేయండి. సో టచ్ చేసి ఇక్కడ క్రాప్ ఆప్షన్ తీసుకోండి. ఈ క్రాప్ ఆప్షన్ తీసుకొని ఈ పైనుంచినటువంటి ఈ ఓన్లీ ఈ ఇమేజ్ వరకే మనం కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, సో దాన్ని టచ్ చేస్తే మనకు ఇట్లా డన్ అని వస్తుంది. సో డన్ టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద సెండ్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ సెండ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనం వాట్సాప్ తీసుకొని మనం ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో, సో ఇక్కడ మనం చూడవచ్చు మై స్టేటస్, అదేవిధంగా నా స్టేటస్లో పెట్టుకోవాలనుకుంటున్నా, అదేవిధంగా మా యొక్క స్క్రూల్ గ్రూప్లో పెట్టాలనుకుంటున్నాను, అదేవిధంగా మా స్కూల్లో 3rd, 4th, 5th 3 గ్రూపులు చేయడం జరిగింది. సో ఆ గ్రూపులకు కూడా నేను సెండ్ చేయాలనుకుంటున్నాను. సో ఇట్లా ఇంకా మీరు ఏదైనా సెండ్ చేయాలనుకుంటే ఓన్లీ 5 గ్రూపుల వరకే వస్తుంది. సో కాబట్టి అట్లా మీరు సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, సో దీనిపైన టచ్ చేసి ఇక్కడ మీరు రాయొచ్చు. సో నేను ఈ విధంగా రాస్తున్నాను, ఈరోజు డిజిటల్ పాఠాల వివరాలు అని చెప్పేసి ఇక్కడ ముందల టీవీ తర్వాత ఈ యొక్క మొబైల్ సింబల్ పెడుతున్నాను. సో ఇక్కడ నేను టచ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అది ఇక్కడ మీరు చూడవచ్చు వెళ్ళిపోయింది మనకు. సో ఇక్కడ ఎవరికైతే పంపించామో వాళ్ళకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనము వీడియో, సో ఇదేమో వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక ఇమేజ్ లాగా పంపించడం జరుగుతుంది కమ్యూనిటీ ట్యాబ్లో ఈరోజు ఏమేమి ఉన్నాయని. సో ఇది తెలుసుకున్న తర్వాత మరి ఏ లింక్లో మనం చూడాలంటే జనరల్గా డిడి యాదగిరి టీవీలో అయితేనేమో మనకు తెలుసు ఆల్రెడీ పిల్లలకు ఏ నెట్వర్క్స్లో ఏ నెంబర్స్లో వచ్చాయని చెప్పడం జరిగింది. సో మరి ఈ వాట్సాప్లో చూడాలనుకున్నటువంటి వాళ్ళు అంటే యూట్యూబ్ ద్వారా చూడాలనుకున్నటువంటి వాళ్ళు వాట్సాప్లలో కానీ ఇంకా వేరే వాటిలలో వాళ్ళకి ఏ విధంగా లింక్ సెండ్ చేయాలని అన్నప్పుడు మరి ఆ లింక్ని మనం వీడియో ప్లే వీడియో మనకు వచ్చే కంటే ముందే లైవ్ వచ్చే టైం కంటే ముందే ఎట్లా తెలుసుకోవాలి అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనం చూడవచ్చు ఫస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే ఇక్కడ 3rd, 4th ఉంది కదా ఇక్కడ.
సో థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు, టెన్త్ క్లాసు, నైన్త్ క్లాస్, ఎయిత్ క్లాస్ ఉంది కదా. సో ఈ క్లాసులకు సంబంధించి ఇక్కడ మనకు టైమింగ్స్ చూడవచ్చు. ఇప్పుడు థర్డ్ క్లాస్ చూసినట్లయితే 10:30కి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉంది, 10:30కి స్టార్ట్ అవుతుందని. సో మరి ఈ లింక్ ఎక్కడ ఉంది, సో దాన్ని ఏ విధంగా సెర్చ్ చేయాలనేది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ కమ్యూనిటీకి లెఫ్ట్ సైడే ప్లేలిస్ట్ ఉంది. సో దాన్ని టచ్ చేయండి. సో టచ్ చేస్తే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్, ప్లేలిస్ట్ అనేది వాళ్ళు క్రియేట్ చేసి ఉంచడం జరిగింది. ఇప్పుడు మనం 3వ తరగతి, ఇక్కడ తరగతి వారిగా ప్లేలిస్ట్ ఉంది. సో ఇక 3వ తరగతికి వెళ్ళి, సో ఈ 3వ తరగతిలో గతంలో పెట్టిన వీడియోలు, తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ లైవ్ స్ట్రీమింగ్, అంటే ఇంకా మనకు లైవ్ స్టార్ట్ కానటువంటి వాటిని, అంటే రేపు జరగబోయే లైవ్ వీడియోని కూడా ఒకరోజు ముందే, ఎప్పుడైతే మనకు అక్కడ ట్యాబ్లో ఫోటో దాని ఇమేజ్ పెడుతున్నారో వివరాలు షెడ్యూలు, సో అప్పుడే దానికి సంబంధించినటువంటి లింక్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు నేను థర్డ్ క్లాసు ఇక్కడ మనకు ప్లేలిస్ట్ ఉంది. సో దీన్ని నేను టచ్ చేస్తున్నాను. సో టచ్ చేసి మీరు పైకి స్క్రోల్ చేయండి, చివరిలో లాస్ట్లో ఉండేది అదే ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లైవ్ అని చూడండి, థర్డ్ క్లాస్ ఇంగ్లీష్, ఐ లైక్ ఇట్ దిస్ వే, ప్రీ రీడింగ్ అని చెప్పేసి ఉంది కదా, 3 డాట్స్ ఉన్నాయి కదా. సో ఈ 3 డాట్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ ఉంది కదా. సో ఈ షేర్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ మనకు వాట్సాప్ ఎక్కడైతే షేర్ చేయాలనుకుంటున్నామో ఆ విధంగా ఇక్కడ వాట్సాప్లోకి వెళ్ళి సేమ్ మనం ఇంతకుముందు ఏ విధంగా అయితే మనం షేర్ చేశామో, సో ఆ విధంగా మనము షేర్ చేయవచ్చు అన్నట్టు. సో ఇక్కడ చూడవచ్చు నేను, షేర్ చేస్తున్నాను. ఈరోజు 3వ తరగతి డిజిటల్ పాఠం అని చెప్పేసి ఇక్కడ మనం షేర్ చేసినట్లయితే వాళ్ళకి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ మనం చూడవచ్చు 3వ తరగతి డిజిటల్ పాఠం ఇక్కడ వచ్చింది. సో దీన్ని మనం టచ్ చేసినట్లయితే ఈ విధంగా మనకు చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు 2 అవర్స్లో ఇది మనకు లైవ్ వస్తున్నట్టు. సో ఇదే విధానంలో మనకు మిగతా ఏ క్లాస్ అయితే ఈరోజు షెడ్యూల్లో ఉందో, సో ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని ఆ క్లాస్ స్టూడెంట్స్కి లేదా మనం టీచర్స్ గ్రూప్లో కానీ ఇంకెవరికైనా కూడా ఈ విధానంలో షేర్ చేసినట్లయితే వాళ్ళు ఆ టైం, ఆ లైవ్ టైంకి వాళ్ళు వచ్చి చూడడానికి వీలవుతుంది. ఇంకొకటి ఏంటంటే, మన స్టూడెంట్స్ కొద్దిమంది ఇప్పుడు ఊర్లలో పనుల వల్ల వాళ్ళు వేరే పనులకు కూడా అక్కడక్కడ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అలాంటి విద్యార్థులకు కూడా ఈ లింక్ పంపించినప్పుడు లైవ్ వస్తుంది. ఈ లింక్లో ఆ టైంకి లైవ్ స్టార్ట్ అవుతుంది. ఆ టైం అయిపోయినాక కూడా ఈ లింక్లో ఇదే వీడియో ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే, వాళ్ళు ఒకవేళ ఆ టైంకి లేకున్నప్పటికీ కూడా ఈవినింగ్ వచ్చి కూడా ఈ వీడియో వాళ్ళు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన విషయాలు పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.